नमस्कार केएनएन न्यूज़ की स्वागत। वैद्य आरोग्य सेवल्लो तेलंगाणा नंबर वन गा निलपालनी आर्थिक वैद्य आरोग्य शाखा मंत्री तनीर हरीश्राव अन्नारु। दरखास्तु दंडं पेट्टकुंडानी मुख्यमंत्री केसीआर आशा वर्कर्लकु वेतनालु पेंचारनि तेलिपारु। सांकेतिक टेक्नालजी अंदिपुच्चुकोनि प्रजलकु मेरुगैन वैद्य सेवलनु अंदिंचेंदुकु वीलुगा आशा वर्कर्लकु स्मार्ट फोन्लु अंदजेशामनि पेर्कोन्नारु। కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు 4G సిమ్లు పంపిణీ చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు ప్రభుత్వ విజ్ఞప్తి గౌర్ధన్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు। ఈ మేరకు కామారెడ్డి జిల్లాలోని 772 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు 4G సిమ్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని త్వరలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమన్నారు। ఆయన ఆశయ సాధనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు। ఆశాలు స్మార్ట్ ఫోన్ ద్వారా నేరుగా గర్భిణీలు రోగుల సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉందన్నారు। అలాగే ANM1 ANM2 లకు ఐప్యాడ్లు అందజేయనున్నట్లు తెలిపారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో ఆశా వర్కర్ల వేతనం కేవలం 4000 ఇస్తున్నారని ఎద్దేవా చేశారు। తెలంగాణలో ఆశా వర్కర్లకు 9750 రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు। కరోనా కష్ట సమయంలో ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో చాలా చక్కగా పనిచేశారని ఫీవర్ సర్వే విజయంతం చేసి కరోనా కట్టడిలో విశేష కృషి చేశారని కొనియాడారు। ఆశా వర్కర్ల కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వేతనాలు పెంచారని గుర్తు చేశారు। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొర్రె తోక బెత్తడు అన్నట్టు 1500 మాత్రమే ఉండేదన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ వేతనాన్ని 3000కు అక్కడి నుంచి 7500కు పెంచారని మంత్రి గుర్తు చేశారు। ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచినప్పుడు ఆశా వర్కర్లు దరఖాస్తు దండం పెట్టకుండా రోడ్డుకి ధర్నాలు రాస్తారోకోలు చేసే అవకాశం ఇవ్వకుండానే వారి వేతనాన్ని 9750 రూపాయలకు పెంచారని తెలిపారు। బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో ఆశా వర్కర్ల వేతనం కేవలం 3000 రూపాయలు మాత్రమే అన్నారు। భవిష్యత్తులో కూడా ఆశా వర్కర్ల సౌకర్యాలు పెంచుతామని తెలిపారు। గతంలో ఆశా వర్కర్ల వేతనాలు 2-3 నెలలకోసారి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు। తెలంగాణ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఆశా వర్కర్లకు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు। దీన్ని బట్టి సీఎం కేసీఆర్ కు ఆశా వర్కర్లపై ఎంత ప్రేమ ఉందో గుర్తు చేసుకోవాలన్నారు। ఆశా వర్కర్లు గట్టిగా పనిచేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు। ప్రజలకు ప్రభుత్వానికి ఆరోగ్య వారధులు ఆశా వర్కర్లని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే, ఎల్ఆర్ఎడి ఎమ్మెల్యే జాజరా సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈరోజు కామారెడ్డిలో ప్రారంభించడం జరుగుతూ ఉంది। రాష్ట్రంలో ఉన్నటువంటి 27000 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు 4G సిమ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కామారెడ్డి నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది। మన కామారెడ్డి జిల్లాలో 772 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు। సో రాష్ట్ర వ్యాప్తంగా 27000 మంది ఉంటే కామారెడ్డిలో 772 మంది ఉన్నారు। సో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇస్తాం, కానీ మొట్టమొదలు ఆ 4G సిమ్లు స్మార్ట్ ఫోన్స్ కామారెడ్డిలో ఉండే మా ఆశా వర్కర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం। ముఖ్యంగా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, ఎప్పటికప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పేషెంట్స్ వివరాలను మీరు ఆన్లైన్లోనే ఫీడ్ చేయొచ్చు, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీడియో కాల్లో కూడా డాక్టర్ను కన్సల్ట్ చేయొచ్చు। సో అట్లా ఇంకా టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆశాలకు 4G సిమ్లు స్మార్ట్ ఫోన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం। అదే ANMs కూడా ఐప్యాడ్లు ఇస్తున్నాం। రాష్ట్రంలో పనిచేసే ఫస్ట్ ANM, సెకండ్ ANMs అందరికీ కూడా ఐప్యాడ్లు ఇచ్చి వాళ్ళని కూడా ఐప్యాడ్ ద్వారా ఆన్లైన్ సేవలు అందించేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం। మరి ఈరోజు మా ఆశా వర్కర్లు చాలా బాగా పనిచేస్తున్నారు। భారతదేశంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి గారు చూడని విధంగా ఆశా వర్కర్లను
ఒక సోదరి మనుల్లాగా దగ్గర పిలుచుకొని మీ యొక్క వేతనాన్ని పెంచిన విషయం కూడా మీకు తెలుసు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జీతాలు పెంచాలని హైదరాబాద్ పోతే ముల్ల కంచెలు అడ్డం వేసిండ్రు, వాటర్ క్యాన్లతో కొట్టించిండ్రు, గుర్రాలతో దొక్కించిండ్రు, రోజుల తరబడి పడిగాపులు కాసినా కనికరించలేదు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, తెలంగాణ వచ్చినాడు నాకు తెలిసి దాదాపు మీ వేతనం 1500 రూపాయలు ఉండే. 2014 కంటే ముందు తెలంగాణ వచ్చినాడు మా ఆశాల జీతం 1500 రూపాయలు ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే మీ వేతనాన్ని పెంచి 3000 రూపాయలకు చేసుకున్నాం. 3000 అయిన తర్వాత మాకు సరిపోతలేసారని మా ఆశాలందరూ బాధపడితే ముఖ్యమంత్రి గారు పిలిచి 7500 రూపాయలకు పెంచడం జరిగింది. మొన్న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంచినప్పుడు మీరు అడగకపోయినా మా ఆశా వర్కర్ల పని నీకేసుకొని పని చేయాలి, వాళ్ళు అవగాహన పెంచాలి, చైతన్యాన్ని పెంచాలి. ఆ ట్యాబ్లెట్లు ఎంత ఎక్కువ వాడితే మనం అంతవరకు ఆ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ కొంచెం ఎక్కువగా వస్తుందంటే ఎక్కడో అది వాడకంలో లోపం ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పిహెచ్సి డాక్టర్స్, మీరు కూడా బాగా కౌన్సిలింగ్ చేయాలి. బాగా కౌన్సిలింగ్ చేసి ఆ ట్యాబ్లెట్ ఎంతమంది ఉంటారు ఒక పిహెచ్సి డాక్టర్కు? హార్డ్లీ 40 మంది 30 మంది, ఎక్కువ ఎక్కువ ఉంటే 50 మంది ఉంటారు ఒక పిహెచ్సి పరిధిలో. 50 మంది పేర్లు విత్ ఫోన్ నంబర్స్ మీ టేబుల్ మీద ఉండాలి పిహెచ్సి డాక్టర్లకు. యూ షుడ్ కాల్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. మీ టేబుల్ మీద పిహెచ్సి డాక్టర్లు 50 మంది మీ పిహెచ్సి పరిధిలో ఉండే గర్భిణీ స్త్రీలకు ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు చెకప్ చేయాలి. వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతున్నారా లేదా చెకప్ చేయాలి. మీరు మానిటర్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. కానీ నేను చూస్తే మీద ఏమవుతుందంటే మా ఆశ డబ్ల్యూహెచ్ఓ కూడా పోయింది, మరి అది మనకు మంచిది కాదు కదా. సో డెఫినెట్గా మనం ఈ మార్పును తీసుకురావాలి. దీనికి మనందరం కూడా ప్రజాప్రతినిధులు ఆశాలు సమిష్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా మీదే బాధ్యత మా ఆశాలు, మీరే ఈ మార్పు తేగలుగుతారు, మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రజల భవిష్యత్తు. దయచేసి మరి మీరందరూ కూడా ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నా. వ్యాక్సినేషన్ కూడా బాగా చేశారు. ఫస్ట్ వ్యాక్సిన్ మన జిల్లాలో 100% అయింది, కానీ సెకండ్లోనే ఇంకా 83 ఆగింది. రెండో వ్యాక్సిన్ కామారెడ్డి జిల్లా 83 ఆగింది. మన పక్కన కరీంనగర్ వాళ్ళు సెకండ్ కూడా 100 పూర్తి చేసిండ్రు, హన్మకొండ వాళ్ళు 100 పూర్తి చేసిండ్రు. మరి కామారెడ్డి మనం ఇంకో 17% వెనుక ఉన్నాం. పిహెచ్సి డాక్టర్స్, మీరు మీ పిహెచ్సిలో ఒక్కటి కూడా పెండింగ్ ఉండడానికి వీల్లేదు. యూ కందపడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఇప్పుడు నేను గోవర్ధన్ పోయి చూసి వచ్చినాం, 3 నెలల్లో పూర్తి చేసి దాన్ని ఉపయోగంలోకి తెస్తాం. సర్కారు దవాఖానలకు వస్తే మనమే 12,000 ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, కడుపు నిండి అన్నం పెడుతున్నాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ తీస్తున్నాం. మరి ప్రైవేట్లకు పోతే ఏమొస్తుంది? ఉల్టా 30,000 పోతాయి. మనం 13,000 ఉల్టా ఇస్తాం, 12,000 ఉల్టా ఇస్తాం అనగా 30,000 ఉల్టా కట్టుడు ఎందుకు నాకు అర్థం కాదు. అంటే మనం ఇంకా డ్రైవ్ చేయాలి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో. పలాని మందు లేదనే ముచ్చట్నే లేదు, పలాని డాక్టర్ లేడనే ముచ్చట్నే లేదు, అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలి, నార్మల్ డెలివరీలు పెరగాలి, ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. ఈ దిశగా దయచేసి డాక్టర్స్ కూడా మీరు డ్రైవ్ చేయండి. ఏ పిహెచ్సి పరిధిలో ఎక్కువ ప్రైవేట్కి పోతున్నారంటే ఐ సీ ద, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మేము ఏమనుకుంటున్నామంటే వీ విల్ ట్రాక్ డాక్టర్ వైజ్, వీ విల్ ట్రాక్ పిహెచ్సి వైజ్, మొత్తం కూడా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాం. ఏ పిహెచ్సిలో పనితీరు ఎట్లుంది, ఏ పిహెచ్సి పరిధిలో. అంతకుముందు ప్రభుత్వ విప్ గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత జిల్లా నల్లమల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా రోగులు వైద్య సేవల కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఒక్కోసారి ఆసుపత్రిలో 400 డెలివరీలు కూడా జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే జిల్లా కేంద్ర ఆసుపత్రి జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడిన బాధితులు ఎక్కువగా ఏరియా ఆసుపత్రికి సత్వర వైద్య సేవల కోసం వస్తున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఆసుపత్రి 100 పడకల సామర్థ్యం నుంచి 130 పడకల సామర్థ్యం పెంచడం జరిగిందని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించే సమయంలో జిల్లాకు 1 సంవత్సరంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రికి గుర్తు చేశారు.
దీని స్థల గుర్తింపు ప్రక్రియ కొద్ది రోజులలో పూర్తి చేస్తామని తెలిపారు. కళాశాల మంజూరు నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరారు. దీంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మాత శిశు సంరక్షణ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా 130 పడకల సామర్థ్యం గల హాస్పిటల్ నిర్మించాలని మంత్రిని కోరారు. అలాగే దోమకొండ కమిటీ హెల్త్ సెంటర్లో పోస్ట్ మార్టం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని, అక్కడ వైద్యుల సంఖ్య పెంచాలని ప్రభుత్వ విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి హరీష్రావు సానుకూలంగా స్పందించారు. సార్, మీరు కొత్త కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక జిల్లా హాస్పిటల్ సందర్శించినప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నూతనంగా 100-bedded MCH మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేయడానికి హాస్పిటల్ కోసం కన్స్ట్రక్షన్ కొద్దిగా ఇబ్బందుల వద్ద ఆగిపోయింది. దానికోసం కూడా మీ దృష్టికి తీవడం జరిగింది. నా ఒకటే రిక్వెస్ట్ సార్, జిల్లా కేంద్రం అయిన తర్వాత పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి 400 ఆపరేషన్స్ కూడా డెలివరీస్ కూడా అవుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళ పేషెంట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేషనల్ హైవే పక్కనే కామారెడ్డి ఉంది కాబట్టి దీనికి పెద్ద ఎత్తున రోడ్ యాక్సిడెంట్లు అవి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. రాత్రి అనక పగలనక అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా మీకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. నా రిక్వెస్ట్ ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినాక గతంలో ఏరియా హాస్పిటల్ 100-bed ఉంటే ఒక 30 పడకలను ప్రైవేట్గా రేకుల షెడ్ అండ్ పిఓపి చేసి కలెక్టర్ గారి నిధులు మా నిధుల నుంచి ఏర్పాటు చేసి 130 beds పెంచడం జరిగింది సార్. ఇప్పుడు MCH ఒక 100-bed హాస్పిటల్ వస్తూ ఉంది. దాన్ని తొందరగా ఇప్పుడు విజిట్ చేశారు కాబట్టి పూర్తి చేసినట్టయితే చాలా ఈ జిల్లా వాసులకు ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడుతుందని నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పోలీస్ ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. నేను మీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇంకొక మెడికల్ కాలేజ్ కావాలంటే 300-350 beds హాస్పిటల్ ఉండాలి కాబట్టి MCH స్థానంలోనే ఇంకొక 150-bed హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మీరు ఇందాక మాకు ఆదేశించినట్టు కలెక్టర్ గారు, మేము, జిల్లా యంత్రాంగం అందరం కలిసి మీకు 20 acres మెడికల్ కాలేజ్ కోసం కావాలని చెప్పారు. సాధ్యమైనంత తొందరలోనే సర్వే చేపించి ఒకే బిట్ ఉండే విధంగా సర్వే మ్యాప్స్ మీకు గవర్నమెంట్ పంపడం జరుగుతుంది సార్. తొందరలోనే వచ్చేసారి మా మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కానీ, అదేవిధంగా దోమకొండ 30-bedded హాస్పిటల్ ఉంది సార్, అక్కడ సిఎస్సి, అక్కడ మనం పోస్ట్ మార్టం రూమ్ కూడా కట్టడం జరిగింది కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. కొంతమంది డాక్టర్స్ కూడా అవసరం ఉంది సార్. దోమకొండ సిఎస్సిలో పోస్ట్ మార్టం పర్మిషన్ ఇవ్వాలని, అదేవిధంగా డాక్టర్స్ని కూడా అక్కడ పెట్టాలని, ఒక గైనిక్ డాక్టర్ కూడా ఇవ్వాలి అని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. ఇవన్నీ మేము చెప్పినాయి, మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి మా కామారెడ్డి జిల్లా ప్రజలకు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఆదుకోవాలని కోరుతా ఉన్నాం సార్. నమస్కారం. కామారెడ్డి మండలం షాదీపూర్ తాండాలోని అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. తాండాకు చెందిన ఓ వ్యక్తి అంగన్వాడీ కేంద్రం తలుపులు పగలగొట్టి అందులో ఉన్న నిత్యావసర వస్తువులు దొంగిలించారు. దీన్ని గమనించిన గ్రామస్తులు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని వెంబడించి గర్గుల్ గ్రామంలోని పట్టుకుని తీవ్రంగా చితకబాది పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి మండలం షాబ్దీపూర్ తాండాలోని అంగన్వాడీ కేంద్రంలో తలుపులు పగలగొట్టి అందులో ఉన్న గుడ్లు, పప్పు, పాలు, బాలామృతం తదితర వస్తువులను తాండాకు చెందిన వ్యక్తి దొంగిలించారు. దీంతో గమనించిన స్థానికులు దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా షాబ్దీపూర్ తాండా సర్పంచ్ మాట్లాడుతూ, గత 8 నెలలుగా తాండాకు చెందిన వ్యక్తి తరచుగా అంగన్వాడీ కేంద్రంలో దొంగతనానికి పాల్పడుతున్నానని తెలిపారు. తాండాకు చెందిన యువతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా కొనసాగుతుందని, ఆమెను తొలగించాలనే ఉద్దేశంతో కావాలనే దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రంలో వస్తువులను దొంగలించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు, గంట తర్వాత తాండాకు రావడం జరిగిందని పేర్కొన్నారు.
రవితేజ కూడా ఫోన్ చేసిన మీ విలేజ్ దగ్గర ఒక దొంగదనం మా విలేజ్ లో అయింది అంగన్వాడీ స్కూల్ దొంగదనం జరిగింది ఆ వస్తువులు ఇక్కడ పోతున్నాయి అడికి అడికి ఓపుతున్నాం అడికి వస్తున్నాయి రా అంటే వస్తున్నాను అన్నాడు ఒక మాట వారు రాలేడు ఎస్ఐ గారు చెప్తే ఏ వస్తువు అయినా పోయినా కావచ్చు మొగదనం ఉంటే పట్టి చూపించు నాకు అన్నాడు అదే ఎస్ఐ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే నేను మొగదన మొగడా ఆడదే నేను చూస్తుండే షాదిపుత్ర అన్న సర్పంచ ఏ ఊరు సర్పంచ్ చూస్తుండే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలోని 61 మార్చరీల్లో 32.50 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలోని సర్కార్ దవాఖానాల్లో మందులు లేని పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. 4 నెలల్లో కామారెడ్డిలో 100 పడకల మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరి ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ విజ్ఞప్తి గౌర్ధన్తో కలిసి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సహజ ప్రసవాలు జరిగే విధంగా బాధ్యత వహించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని 100 పడకల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మంత్రి తనిఖీ చేశారు. నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెలలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ జితేష్ బి పాటిల్, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లాధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డ ఇందుప్రియ, వైద్యాధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంజల్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్ను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ప్రభుత్వ విజ్ఞప్ గోవర్ధన్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అంజల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంజల్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్ను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ప్రభుత్వ విజ్ఞప్ గోవర్ధన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంత్రి హరీష్ రావు ప్రభుత్వ విప్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నిట్టు జానవి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, తెరాస జిల్లాధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రకటనలు. అందరికి నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతాండి. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కొత్త బస్ స్టాండ్ ప్రక్కన కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయ్యుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల శ్రీకృష్ణ ధ్యాన మందిరం 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల శ్రీకృష్ణ ధ్యాన మందిరం 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ప్రభుత్వ విప్గంప గోవర్ధన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిటి వేణుగోపాలరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకి ముజిబుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఆలయ విశిష్టత చాలా గొప్పదని తెలిపారు. ఉత్సవాలలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీలో గత 11 సంవత్సరాలుగా శ్రీకృష్ణ ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకొని ఈరోజు 11వ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, సోదరి మనందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలోని 4 మూలల నుంచి పీఠాధిపతులు బాబాలు వచ్చిండ్రు. వారందరికీ ఢిల్లీ, గజియాబాద్, నాగ్పూర్, ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం ఈ 11వ వార్షికోత్సవం రోజు ఈ టెంపుల్ మొదటి నుంచి చూస్తున్నటువంటి మచాలే బాబా గారు
పీఠాధిపతిగా అధిష్ఠించడం మనందరి అదృష్టంగా భావిస్తా ఉన్నా. భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రజాసేవ చేయాలని, ఈ మానవ సేవలో నిమగ్నమై ఈ ధ్యాన మందిరానికి మంచి పేరు, ఈ పీఠానికి మంచి పేరు వచ్చే విధంగా కార్యక్రమాలు నడుపుతారని కోరుకుంటూ, నాతో పాటు మీరందరి సహకారం వారికి అందియాలని మరి కోరుకుంటూ, మరొక్కసారి 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కామారెడ్డి కేంద్రంలో వెలిసినటువంటి శ్రీకృష్ణ మందిరం 11వ వార్షికోత్సవ శుభ సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి శ్రీకృష్ణుడు ఏదైతే అవలంబించిండో అనుసరించిండో భగవద్గీత మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకం. ఈరోజు సంసారం నడుస్తుంది అంటే ఆ భగవద్గీత యొక్క అనుసరించడంతో మన సమాజం, ఈరోజు భారతదేశంలో హిందూ సమాజం కావచ్చు, భారతదేశ సమాజం అంతా కూడా ఆ భగవద్గీత మీద, శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత మీద నడుస్తుంది. మరి ఆ యొక్క శ్రీకృష్ణుని మందిరం 11వ వార్షికోత్సవ శుభ సందర్భం భగవంతుని నామస్మరణ చేసుకుంటే అంత శుభం కలుగుతుందని జహీరాబాద్ మల్లన్నగుట్ట జనసంఘం ఆశ్రమ అవధూత బసవలింగ మహారాజ్ అన్నారు. మనశ్శాంతి ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. మనసు బాగోలేనప్పుడు దైవనామస్మరణతో మనసుకు ప్రశాంతత చేకూరుతుందని సూచించారు. బీర్కూర్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా ప్రవచన కార్యక్రమానికి బసవలింగ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా హనుమాన్ రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. రాముడి గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. 3 గంటల పాటు సాగిన ప్రవచనాలు వినడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఆలయానికి వెళ్లి దేవుణ్ణి పూజించుకోవాలని కోరారు. ఎంత ధనం ఉన్నా బుద్ధి బాగోలేనప్పుడు అది వ్యర్థమే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవారి స్వప్న, ద్రోణవల్లి సతీష్, ద్రోణవల్లి అశోక్, ఎంపీపీ రఘు, దుంపల రాజు, శశికాంత్, అరిగే పోశెట్టి, విఠల్ పాల్గొన్నారు. కూర్చున్నది బురద అంతా తీసేయడానికి ఎన్నో కోట్ల జపము చేసి సద్గురులంతా బయటికి వచ్చి మాకు అందరికి ఆశీర్వాదం ఇస్తారు చూడు. వాళ్ళ పుణ్య పురుషుల దర్శనం తీసుకోవడమే మహాభాగ్యం బాబాయ్. ఈ జన్మంలో వచ్చినదే అంత పుణ్యం. అలాంటి పుణ్యం సంపాదించుకోవడానికి ఈ జీవి వచ్చిందని తెలుసుకుంటేనే భాగ్యం. దీనికిన పెద్దదేం లేదు. హనుమంతుడు భగవంతుడు గురుదేవులది, శ్రీరామచంద్రునిది, సీతమ్మ తల్లి, ఇట్లా పోవడానికి సముద్రంలో రాలేసుకుంటూ వేసుకుంటూ పోతున్నాడు. శని మాత్ముడు అతని దగ్గర పోయాడు. హనుమంతుడా, నేను నీ దగ్గర కూర్చుంటారా? నాకు కొద్ది టైం, ఎక్కడానే కొద్ది టైం కూర్చుంటాను. ఎందుకంటే అందరి దగ్గర కూర్చొని వాళ్ళకి ఎట్లా చేయాలి అట్లా చేసి వచ్చినా. నీ కొద్ది టైం, 2 నిమిషాలు టైం, 1-5 నిమిషాలు కూర్చుంటా నీ దగ్గర అన్నాడు. అయితే అతనేమన్నాడు, ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.